निजर्ग माला विष्णुगार आध्र्यन मन पार्टी जॉन अंसराज रामकृष्ण गारी डाक्टर गलमचली वेणु गारी अदे विधा विनीत गारी अंदर की आये मित्र हृदयपूर्वक वैएस कांग्रेस पार्टी की आह्वान पलकत सवेशा की अक्षता वह दैवजन भास्कर गारी शासन सभ्यु मल्ला कृष्ण गारी डिविजन कॉर्पोरेटर पोटी आय वेरे श्रीनिवास रेड्डी श्रीनिवास रेड्डी गारी सतीमणि शैलजा गारी गोल्लभाम गारी शकुंतल गारी अदे विधा सभा वेद आशीन पेदल की इक मिचे महिला तल्ल की अन्दम की वैएस कांग्रेस पार्टी कुट सभ्यु की हृदयपूर्वक नमस्कार वैएस कांग्रेस पार्टी कुलाल की मताल की अतीतमైనటువంటి पार्टी वैएस राजशेखर रेड्डी गारु डाक्टर का राजकीयाल्लोकि वच्ची वाटमंटू तेलवकुंडा आर सार्लु शासन सभ्युडिगा नालुगु सार्लु पार्लमेंट सभ्युडिगा मंत्रिगा प्रतिपक्ष नायकुडिगा पीसीसी अध्यक्षुडिगा 30 సంవత్సరాలు ప్రజలతో పాటు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తారన్నదే 30 ఏళ్ళు ప్రజలతో పాటు చూసి ఒక ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశం వస్తే ఓను ప్రాబ్లం ఈ దేశంలోనే ఏ వ్యక్తి కూడా చేయనటువంటి విధంగా పేదవాడికి చదివించుకోవాలంటే పిల్లల్ని ఆర్థిక స్తోమత లేక పేదవాళ్ళు కూలి నాలికి పంపుతున్నారు ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకోవాలంటే వైద్యం చేయించుకోలేక మరణిస్తున్నారు ఇల్లు లేక నిరుపేదలు అద్దెలు కట్టుకోలేక చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి కార్పొరేట్ వైద్యం చేయించి కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంత ఖర్చైనా కూడా ప్రభుత్వమే భరించి వాళ్ళని ఇంటికి పంపించి అనేక మంది నిరుపేదలకు ప్రాణదానం చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అదే విధంగా మన పిల్లల్ని మనం చదివించుకోలేక వాళ్ళు చదువుకోవాలన్నటువంటి కోరిక ఉన్నా కూడా చదువుకోలేక ఇబ్బంది పడతాంటే ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి వేల కోట్ల రూపాయలు పేద పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది పేదలకి ఈ ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఒక కార్యక్రమం కాదు డ్వాక్రా మహిళలకు పావుల వడ్డీలు రైతులకి రుణమాఫీ రైతులు రుణాలు తీసుకుంటే వాళ్ళకి పావుల వడ్డీకి రుణాలు ఇవ్వటం ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా భావించి
ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ప్రమాదవశాత్తు రెండోసారి గెలిచినాక మరణిస్తే ఆయన చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో సజీవంగా బతుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన్ని చూసి ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ తూట్లు పొడుస్తూ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యులతో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కొడవల, కాంగ్రెస్ పార్టీకి గోతులు తవ్వల, కాంగ్రెస్ పార్టీలో ఉండి గుండనక్కలాగా నటించి అధికారాన్ని చేజిక్కించుకోమా అని చెప్పి ప్రయత్నం చేయలా. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యత్వాన్ని, ఆయన తల్లి విజయమ్మ గారికి వచ్చినటువంటి శాసనసభ్యత్వాన్ని రెండింటినీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి వదిలేసి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద నమ్మకంతో ఆయన బొమ్మ పెట్టి ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపించి మరి ప్రజల మందికి వచ్చి రాజకీయ జీవితాన్ని పండంగా పెట్టి మేము ముందు నిలబడ్డారు. ఆ రోజు కడపలో కానీ పులివెందుల్లో కానీ ఎన్నికల్లో మరి గెలిపించడం, ఆ తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వటం, 5 సంవత్సరాలు అయినప్పటికీ మరమ తెప్పకుండా అనేక ఉద్యమాలు, 3,468 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి మీరు పడుతున్నటువంటి కష్టాలను ఇబ్బందుల్ని చూసి మరి మీరు మీకు ఏదైతే అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పి ఒక మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీతలాగా నేను భావిస్తానని చెప్పి మీ ముందు నిలబడి ముఖ్యమంత్రిగా మీతో ఎన్నికైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కరోనా వచ్చింది, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీ పిల్లల్ని చదివించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ని నాడు నేడు అని చెప్పి వాటికి బాత్రూమ్ సౌకర్యాలు కానివ్వండి, లేకపోతే ల్యాబులు కానివ్వండి, కాంపౌండ్ వాల్స్, తరగతి గదులు, అదేవిధంగా ప్లే గ్రౌండ్లు, మరి అన్ని కూడా రూపురేఖలు మారుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కార్పొరేట్ చదువులతో పోటీ పడాలి, ఉన్న చదువు ఉన్న డబ్బులు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి చదువులు మీ పిల్లలకు కూడా అందించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలకి మంచి భోజనం పెట్టాలని చెప్పి ఆ రోజు అమ్మ ఎన్టీఆర్ మధ్యాహ్న భోజన పథకం పెడితే పిల్లలకి ఆ పథకాన్ని ఈ రోజు దాకా కంటిన్యూ చేసుకొచ్చారు. దాంట్లో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చి నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలి, మంచి భోజనం పెట్టాలని చెప్పి పిల్లలకు ఓటు లేకపోయినా వాళ్ళు వచ్చి అడగకపోయినా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి భావించినా కూడా వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కాకుండా ఒక తండ్రి స్థానంలో ఆలోచించి వాళ్ళకి పెట్టేటువంటి భోజనాలు సోమవారం, మంగళవారం, బుధవారం ఏ రోజు ఏ ఫుడ్ పెట్టాలని చెప్పి ఆయనే మరి మెనూ తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలకు కూడా స్కూల్స్ కి బ్యాగులు ఉండాలి, మీ పిల్లలు కూడా బూట్లు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి స్కూల్ బ్యాగులు కానిచ్చి బట్టలు కానిచ్చి బూట్లు కానిచ్చి అన్ని సెలెక్ట్ చేసి ఒక తండ్రి స్థానంలో నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదలకి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి నాడు నేడులో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మార్చుకుంటాం. ఈ రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి కాలేజీలు కనుక ఉంటే పిల్లలు చదువుకుని డాక్టర్లు ఎక్కువ మంది వస్తారు, నర్సింగ్ కాలేజీలు వస్తాయి దాటికి మరి నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ మంది వస్తారు, దాని ద్వారా ప్రజలకు ఎక్కువ మంది సిబ్బంది ఉంటే మరి సేవలు చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో దేశంలో ఎక్కడ కనీవిని ఎరగినటువంటి దాదాపు ఇప్పుడు 16 ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇంకో 13 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మద్రీపట్నంలో 550 కోట్ల రూపాయలతో కాలేజీ నిర్మాణం జరుగుతుంది. మరి అదేవిధంగా 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా వైద్యం చేయించేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యో, ఆరోగ్య పరిస్థితి బాగుకో, మీరు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో అంబులెన్స్ మిమ్మల్ని హాస్పిటల్కి చేర్చాలని చెప్పి ఇదే విజయవాడ పట్టణంలో 700 అంబులెన్స్ని 104 ఇంటికే వచ్చి మీ గ్రామాలకు వచ్చి మీ వార్డులకు వచ్చి
దీర్ఘకాలిక డబ్బులకి టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడానికి ఒక 400 వెహికల్స్ కొత్త వెహికల్స్ ఉంటే 11 వెహికల్స్ 408 గాని 401 గాని వెహికల్స్ తీసుకొని మీ ముందుకు పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని చెప్పి మరి 8000 కోట్ల రూపాయలతో స్థలాలు కొంటం కాకుండా గవర్నమెంట్ కు ఉన్నటువంటి 22000 కోట్ల రూపాయల ఆస్తుల్ని మరి మీకు పేద ప్రజలకు రీస్టేషన్ చేసి ఇచ్చి 180000 రూపాయల కొత్తగా ఇల్లు కూడా నిర్మాణం చేస్తానని చెప్పి మీకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది వాటి రీస్టేషన్ చేయడానికి కోర్టులు అడ్డం పడినా కూడా కోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు అదేవిధంగా విజయవాడలో గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టా ల్యాండ్ కానీ ఉంది మీరు ఎక్కడన్నా ఖాళీ స్థలాల్లో ఇల్లు వేసుకున్నటువంటి ఇళ్ళ కానీ ఉంది అన్నిటికీ కూడా మీతో మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పూర్తి హక్కులు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారిని కులాలతో మతాలతో సంబంధం లేదు వాడు ఏ కులంలో పుట్టినా కూడా పేదవాడు పేదవాడే ఏ మతంలో పుట్టినా కూడా పేదవాళ్ళు పేదవాళ్లే కులాన్ని బట్టో మతాన్ని బట్టో మనిషికి ఆర్థిక సోదరులు పెరగవు తగ్గవు మరి పేదరికంలో ఉన్నటువంటి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో 90000 కోట్ల రూపాయలు అనేక పథకాల ద్వారా అమ్మఒడి కావచ్చు వైఎస్ఆర్ భరోసా కావచ్చు వైఎస్ఆర్ జీవిత కావచ్చు లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ పథకమైనా కూడా దాదాపు 90000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేదవారి అకౌంట్లు పంపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను అడుగు తింటున్నాను నాకు ఒక్కడ ఉండి పెట్టుకున్నాను మీరే వచ్చి నాకు డబ్బులైనా చెప్పి దొంగ మాటలు చెప్పలా ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా కూడా మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు కరోనా వల్ల అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగే ఇబ్బందులు పడుతుంది ఆ ఇబ్బందులే మనమే పడదాం అని చెప్పి ఏ పథకాన్ని ఆపకుండా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు చంద్రబాబు నాయుడు తమిళ లోకేష్ కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిచ్చి మాటలు చెప్పడం ఈ కులపెచ్చతో కులకచ్చితో కొంతమంది కొట్టుకుంటున్నారు ఏబిఎం రాధాకృష్ణ బిఆర్ నాయుడు టీవీ 5 వీళ్ళైతే 7 డిబేట్ పెట్టి పనికిమాలిన ఎవరో ఒక నలుగురిని కూర్చోబెట్టి ఆ డిబేట్ లో ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోయింది ప్రజాస్వామ్యం కూని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించేయాలి ప్రజలందరూ స్పందించి రోడ్ల మీదకి వచ్చేయండి వచ్చేసి మీరు గొడవలు చేసి చంద్రబాబు నాయుడు గారిని కానీ ముఖ్యమంత్రిగా చేస్తే మేము దొలపోతుల్లాగా మేము బోగర పనులు చేసుకుంటా డబ్బులు సంపాదించుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కుదరట్లేదని చెప్పి ఆయన యాంకర్లు కానీ ఉండే ఆ డిబేట్ లో పనికిమాలను పెట్టి విపరీతం ఏడుస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనించాలి ఈ రాష్ట్రంలో పేదవారి గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల గురించి ఆలోచించేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ గాలికి వదిలేసి ఆయన పరిపాలన సాగించడానికి రాలేదు ఈ రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రిగా మీరు చేస్తే మీ మన్నంతో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా గుండెల్లో పెట్టుకున్నారు ప్రజలు నన్ను కూడా గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి ఆయన కీర్తి కాంక్షతో మీ దగ్గరికి వచ్చాడు కానీ డబ్బు కాంక్షతోనో పదవి కాంక్షతోనో మీ దగ్గరికి రాలా కాబట్టి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారికి కులాలను మతాలను అంతగట్టి ఆయన మీద కనుక ఉమ్మేయాలని చెప్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే మనమోహనే పడుతుంది కాబట్టి గుంట నక్కలో ఈ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి భజన బృందాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలనే మీరు కనిపెట్టాలని చెప్పి నిన్న ఎయిర్పోర్ట్ లో ఎలక్షన్లు జరుగుతున్నాయి తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రం అక్కడ విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది ఆ ప్రాంతంలో ఎవరికి చెప్పకుండా గాంధీ బొమ్మ సెంటర్లో నేను ధర్నా చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు ఎన్నికలు జరుగుతున్నాయి కనీసం ఎన్నికల పర్మిషన్ తీసుకోవాలని కూడా జ్ఞానం లేదు నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన మనిషే ఆయన ఏం చెప్పాడు నా పర్మిషన్ తీసుకోలేదని చెప్పాడు పోలీసులు ఆపి మీరు వెళ్ళదాకి వీళ్ళు మీరు లాంజీలో కూర్చోండి మీకు ఫ్లైట్ టికెట్ వెనక పెట్టాం మీరు వెళ్ళిపోమని చెబితే మీకు గౌరవిస్తున్నాం అని చెప్పి పోలీసు వారు మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి అడుగుతాంటే ప్రజాస్వామ్యం కూని అయిందంటాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్లో రన్వే మీద కూర్చోబెట్టినప్పుడు ప్రజాస్వామ్యం హోదా కోసం వెళ్తాయి మరి హోదా కోసం జనవరి 20 రిపబ్లిక్ డే రోజు వెళ్తే మరి ఆ రోజు నువ్వు రన్వే మీద కూర్చోబెట్టాడు అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది ముద్రగడ పద్మనాభం గారిని
మరి పాదయాత్ర చేస్తానని చెప్పి బయటికి వస్తే మరి భార్యని పిల్లల్ని పోలీసులతో కొట్టించి తీసుకెళ్లి కాకినాడ హాస్పిటల్లో చేర్చి బయటికి కూడా కనపడకుండా చేసినప్పుడు వైఎస్ఆర్ ఏమైందని చెప్పి నేను చంద్రబాబును అడుగుతున్నా. ఈయనైతే ఏదైనా చేయొచ్చు. గురివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు సంబంధించినటువంటి 25 మంది కౌన్సిలర్లు చైర్మన్ పిలిస్తే ఈ చంద్రబాబు నాయుడు 12 మంది కౌన్సిలర్లను చైర్మన్ తీసుకొచ్చి సీఎం క్యాంప్ హౌస్ లో కండువాలు కట్టి పార్టీలో చేర్చుకుంటాడు. సిగ్గులేని చంద్రబాబు 70 సంవత్సరాలు వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేదు. ఈ రోజు పోటీ చేయలేక కొన్ని చోట్ల పెద్దిరెడ్డి రాజేంద్రారెడ్డి గారు ఉన్నాడు. 6 సార్లు శాసన సభ్యుడు. ఆయన ఎప్పుడు గెలిచినా కూడా 40,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. అదే చిత్తూరు జిల్లాలో అక్కడ అసలు తెలుగుదేశం పార్టీనే లేదు. ప్రతిసారి ఎక్కడో చోట బెంగళూరు నుంచో మద్రాసు నుంచో తీసుకొచ్చి క్యాండిడేట్ని పెడతాడు, ఓడిపోయి ఇంటికి పోతారు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనే మరి పద్దాకా పెద్దిరెడ్డి గారితో ఫైట్ చేయలేదు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మంత్రిగా ఉన్నాడు, ఆయన బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. కాబట్టి యథార్థంగా మేము పోటీ చేసినా కూడా ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకుంటే పెద్దిరెడ్డి గారు రౌడీ ఏదో చేశాడు. పెద్దిరెడ్డి గారు రౌడీ ఎటువంటి నమ్ముతాడు. కాబట్టి ఈ ఏకగ్రీవాలనే ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనువుగా 10% 15% ప్రతివారి ప్రతి చోట కూడా జరిగేటువంటి కార్యక్రమాలు దాన్ని భూతత్వంలో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవం కాబట్టి ముందు నుంచే తెలుగుదేశం పార్టీని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీజం చేసి గోండాయిజం చేసి ప్రజల ఓటు కూడా ఈయనకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేసుకుని కొందన్నటువంటి ఒక భావన క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నాడు. మరి ఏదేమైనప్పటికీ ఎన్ని మీడియా ఛానల్స్ ఏ రకంగా మాట్లాడినా ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పడ్డని చెప్పి ఆయన రకరకాలుగా మానసికంగా శారీరకంగా పొల్లగొడిచినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు. మీ మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ 59వ డివిజన్లో మరి శిరీష గారిని శైలిజ ఆయన శిరీష ఉన్నాడు శైలిజ గారిని అట్ని మెజార్టీతో మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి మరి అఖండ మెజార్టీ గెలిపించి ఈ ప్రాంతానికి ఇంకా ఆవిడ కూడా సేవ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు జాయిన్ అయినటువంటి పెద్దలో రామకృష్ణ గారికి కొసరం రామకృష్ణ గారికి మరి వేణు గారికి అలమంచిలి వేణు గారికి డాక్టర్ గారికి మరి డాక్టర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారే మా పార్టీ హాస్పిటల్స్ పేదలకు ఒక వైద్యం చేయించాలి ఉచితంగా వైద్యం చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం ఆయన శ్రమించేటువంటి వ్యక్తి. మీ పోటీ వాళ్ళ సలహాలు కూడా మాకు కావాలి తప్పకుండా మీ సేవలు కూడా మేము వినియోగించుకుంటాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో మాకు మద్దతు తెలిపినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపినందుకు మీకు రెండు చేతులతో మీ పెద్దలకి జోడిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మనందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మా విష్ణు గారు కూడా మీ అందరితో కలిసి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జగన్. జై జగన్. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.